हाय अंडी, वेलकम टू अवर चैनल स्वप्नास वर्ल्ड। ఈరోజు ఇందో టేస్టీ అండ్ హెల్దీ పుట్నాల పప్పు లడ్డు ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము। దానికి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకోవాలి। ఒక కప్పు బెల్లం వేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ పోసుకోవాలి। బెల్లం కరగడానికి కొన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది, అదే ఎక్కువ వాటర్ పోసుకుంటే చాలా టైం పడుతుంది పాకం రావడానికి। కొన్ని వాటర్ పోసుకొని పాకం వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి। కొద్దిగా టైం చూసుకొని ఇలా పిల్లలకి హెల్దీ స్నాక్స్ చేసి పెడుతూ ఉంటే అలా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు, హెల్దీగా కూడా ఉంటుంది। ఇలా పాకం దగ్గర పడుతూ ఉంటుంది కదా, ఇప్పుడు కొంచెం ఫ్లేవర్ కోసం కొద్దిగా ఒక రెండు యాలకుల్ని పౌడర్ చేసుకొని వేసుకోవాలి। వేసుకొని కలుపుతూ ఉండాలి। ఇప్పుడు పాకం అంతా దగ్గర పడిపోయింది కదా, పాకం వచ్చిందో లేదో చెక్ చేయడానికి ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని అందులో పాకం కొంచెం వేసుకొని చూసుకోవాలి। చూసారు కదా, మనకి వాటర్ నుండి ఈజీగా సపరేట్ అయిపోయింది। ఇలా వచ్చిన తర్వాత మనం ఏ కప్తో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్తో పుట్నాలు తీసుకొని ఈ పాకంలో వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి। పాకం అంతా కూడా పుట్నాలకి బాగా పట్టే విధంగా ఒకసారి అంతా బాగా కలిపేసి గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి। గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి। కొద్దిగా లైట్గా చల్లారిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపి మళ్ళీ కొద్దిగా చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని లడ్డూలు చేసుకోవాలి। కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి, లేదంటే గట్టిగా అయిపోతుంది। ఒకవేళ గట్టిగా అయిపోతే మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకొని కొద్దిగా లైట్గా వేడి చేసుకొని మళ్ళీ లడ్డూలు చేసేసుకోవాలి। చూసారు కదా, ఎంతో ఈజీగా మన పుట్నాల లడ్డు ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి।